యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్ ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను ఆయన నిలబెట్టుకోవడం లేదని అంబటి తరుణ్ మండిపడ్డారు. హామీల పేరుతో యువత భవిష్యత్తును నాశనం చేయొద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు అందివ్వాలని ఎంఆర్ఓకు ఆయన వినతి పత్రం అందించారు. ఇక ఇదే ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్ తో పాటు బీచేవైఎం నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ చౌటుప్పల్ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే భాగంగా ఏదైతే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు, ఎవరైతే నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి ఏదైతే కుర్చీనెక్కి సీఎం పదవిని అనుభవిస్తుండో అదే నిరుద్యోగులని ఇవాళ బండకేసి కొట్టడం అవుతున్నారు. ఇవాళ డిఎస్సి విషయంలో ఏదైతేంది, ఆయన ఆ రోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో లైబ్రరీ ముంగడ అందరినీ పిలిచి మీ డిఎస్సి 25,000 మించి నోటిఫికేషన్ ఇస్తా అని, గ్రూప్ 2 గ్రూప్ 3 పదవులలో కొన్ని పోస్టులు అంటే వాటిలో ఉన్న పదవుల కంటే ఎక్కువ పదవులు పెంచి పెడతానని, ఇప్పుడు ప్రిమిలర్లీ పాస్ అయిన నిరుద్యోగులకి 1:100 రేషియో చేస్తానని ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో తెలియజేసిరో ఆ మాటలను మర్చిపోయి ఈరోజు మళ్ళీ దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి కాలం గడుపుతున్నారు. అదే విషయమై మేము గత 5 రోజుల నుంచి యువమోర్చా చాలా సీరియస్ గా పోరాటం చేస్తున్నది. ఆ పోరాటంలో భాగంగా టీఎస్పీఎస్సి ముట్టడి చేయడం జరిగింది. ఆ టీఎస్పీఎస్సి ముట్టడి సమయంలో చాలా మంది యువమోర్చా నాయకులని పోలీసు వాళ్ళు అడ్డగోలుగా లాఠీచార్జ్ చేసి గాయపరచడం జరిగినది. అదే మహేందర్ గారిని ప్రతిరోజు మా రాష్ట్ర అధ్యక్షుడైన మహేందర్ సేవల్ల గారిని రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి గాంధీ హాస్పిటల్లో చావుతో పోరాడు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ చౌటుప్పల్ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.